Namo Venkatesaya Sri Venkateswara Bhakthi Channel Prekshakulaku Srivari Varshika Brahmotsavalu Vijay Dasami Subhakankshalato Adhyatmika Viseshalaku Swagatam Munduga Pradhanamsalu Maharathamlo Ubhaya Deveri Sametanga Malayappa Swami Divya Darsanam Tirumala Kshetramlo Vikshinchina Bhaktakoti Adhyatmika Paravasyam Raja Rajeswari Deviga Bejavada Durkamma Rajasam Siddhidayiniga Srisaila Bhramari Anugraham Pushpa Sobhitanga Parimalistunna Tirumala Kshetram Srivari Varshikotsavalaku Pratyeka Akarshanaga Phala Pushpa Pradarsana Dasara Sambaralato Sobhilutunna Telugu Rashtralu Ammala Kanna Ammaku Apala Gopalam Mangala Nirachanalu Ammala Kanna Amma Bejavada Sri Kanaka Durgammanu Senivaram Udayam Rashtra Mukhyamantri Nara Chandrababu Naidu Darshinchukunnaru Vijayadashami Parvadinanni Puraskarinchukuni Rashtra Prajalandaru Sukha Santoshalato Ayur Arogyalato Vardhillalani Korukuntu Raja Rajeswari Devi Alankaramloni Durgammanu Prarthinchinatlu CM Teliparu Antakumundu Amavari Darsanartham Alayam Vaddaku Cherukunna Mukhyamantri Chandrababuku Alaya Adhikarulu Archakulu Ghana Swagatam Paliki Darsana Erpatlu Chesaru యొక్క దుర్గమ్మ తల్లి ఒకసారి ప్రార్థించి అక్కడి నుంచి ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం మన సంప్రదాయాలు చాలా ఉన్నతమైన సంప్రదాయాలు కుటుంబ వ్యవస్థ గాని మన దేవునికి పూజలు చేయడం గాని అక్కడి నుంచి మన యొక్క సంప్రదాయాలు చూస్తే అన్ని సంప్రదాయాలు కూడా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సుసంపన్నమైనటువంటి సంప్రదాయాలకు మారుకోడు భారతదేశం ఈ సాంప్రదాయాలు పాటిస్తే చాలా ఆనందం ఉంటుంది తృప్తి ఉంటుంది జీవితంలో చాలా వరకు సంపద సృష్టించచ్చు కానీ ఇలాంటి ఆనందం మాత్రం సాంప్రదాయాల వల్లనే వస్తుంది తిరుమలలో మహారథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజైన శనివారం స్వామివారికి రథోత్సవం జరిపారు రథస్థం కేశవం దృష్ట్య అంటే రథంపై కేశవుని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని అర్థం ఇంతటి పుణ్యం పొందేందుకు తిరుమలకు చేరుకున్న భక్తులతో శ్రీవారి ఆలయ మాడవీధులు భక్తజన సంద్రమయ్యాయి అందంగా తీర్చిదిద్దిన రథంపై సర్వభరణ శోభితంగా దర్శనమిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసి మంగళహారతులు సమర్పించారు భక్తకోటి గోవిందనామ స్మరణలు మిన్నంటుండగా ఓవైపు జీయంగార్ల దివ్య ప్రబంధ పారాయణం మరోవైపు వేద పండితుల చతుర్వేద పారాయణం వీణులు విందుగా సాగుతుండగా అశ్వ గజ వృషభాది జీవజాలం స్వామివారి సమున్నత వైభవానికి చిహ్నంగా ముందుకు సాగుతుండగా శ్రీవారి మహారథోత్సవం తిరుమాడ వీధుల్లో నభుతోన భవిష్యత్ రీతిలో కన్నుల పండుగగా సాగింది శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ 8వ రోజుకు చేరుకున్నది చివరిదైనటువంటి చక్ర స్నానం రేపు ఉదయం 6:09 స్నపన తిరుమంజన కార్యక్రమంతో మొదలవుతుంది 5 గంటల తర్వాత మనకు పుష్కరిణిలోని మెట్ల మీదకి భక్తులను వదలడం జరుగుతుంది 9500 మంది ఒక విడతగా అక్కడ మెట్ల మీద కూర్చునే సౌకర్యం ఉన్నది
ఆ తర్వాత 6:09 మొదలయ్యే స్నపన తిరుమందన కార్యక్రమం సుమారు 2 గంటల సేపు సాగిన తర్వాత 8:30 మధ్యలో సుదర్శన చక్రాన్ని అర్చక స్వామి వాళ్ళు తీసుకుని పుష్కరణిలో స్నానం ఆచరిస్తారు. అది మొదటి విడత వాళ్ళు మునిగేటటువంటి సమయము. ఆ ముహూర్తము సుదర్శన చక్రానికి మాత్రమే. భక్తులందరూ కూడా ఎటువంటి ఆదుర్దాకు లోను కాకుండా ఆ ముహూర్తం తర్వాత సూర్యాస్తమయం వరకు కూడా అన్ని కూడా మంచి సమయాలే కాబట్టి భక్తులు నిదానంగా నెమ్మదిగా వారు విడతల వారీగా వెళ్ళి పుష్కరిణిలో స్నానం ఆచరించి పుణ్యతులు కావాలని ఎవరు కూడా ఆ యొక్క చక్ర స్నానం ఆచరించే సమయంలో కన్ఫ్యూజన్ ఎవరు కూడా ఆందోళన గురి కాకుండా మెలగాలని కూడా కోరుకుంటున్నాము. పోలీస్ సిబ్బంది, తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ సిబ్బంది వారు అందరూ కూడా వారి పూర్తి పర్యవేక్షణలో భక్తులను లోపలికి వదిలి బయటకు పంపించడం జరుగుతూ ఉంటుంది. సర్వ శుభాలను నిండుగా మెండుగా ప్రసాదించే విజయదశమి పర్వదినాన ఇంద్రకీలాద్రిపై వేంచేసిన బెజవాడ కనకదుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో కొలువుదీరారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన శనివారం అమ్మలగన్న అమ్మ సర్వాలంకార శోభితంగా చల్లని వరాలు కురిపించే అమృత వర్షిణిగా శ్రీ రాజరాజేశ్వరిగా భక్తులను కటాక్షిస్తూ కుంకుమార్చనలు అందుకున్నారు. షోడశ మహామంత్ర స్వరూపిణి మహాత్రిపుర సుందరి శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి సింహాసనంపై వేంచేసి విజయాలను ఒసిగే విజయదుర్గగా అనుగ్రహిస్తున్న శుభవేళ వేలాదిగా తరలివచ్చిన భక్తులు మనసారా అమ్మను సేవించి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీశైల భ్రమరాంబికాదేవి సాక్షాత్తు పరమేశ్వరుడికి సర్వసిద్ధులను ప్రసాదించే సిద్ధిదాయినిగా కొలువై భక్తకోటిని కటాక్షించారు. దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపుషాది సిద్ధులు ఈ దేవి అనుగ్రహంతో పునీతులయ్యారని మార్కండేయ పురాణం చెబుతోంది. ఇంతటి విశిష్టమైన అలంకారంలో పద్మంపై ఆసీనులైన అమ్మవారికి కుంకుమార్చనలతో నివేదనలు సమర్పించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి దంపతులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను అందజేశారు. తిరుపతిలోని కపిలతీర్థంలో దేవి నవరాత్రి ఉత్సవాలు శనివారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. 9 రోజుల పాటు శ్రీ కామాక్షిదేవి ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో కొలువుదీరి భక్తులకు అభయప్రదానం చేశారు. ఉత్సవాల ముగింపులో భాగంగా యాగశాలలో ప్రత్యేక కార్యక్రమాలు పూర్తి చేసి మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఇటు తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో దేవీ హోమం మహాపూర్ణాహుతితో ఘనంగా పరిసమాప్తమైంది. దసరా వేడుకల్లో భాగంగా 9 రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో దేవీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక కరకంబాడి రోడ్డులోని శ్రీ బొంతాలమ్మ తల్లి ఆలయంలో భక్తుల సందడి పెరిగింది. విజయదశమిని పురస్కరించుకుని తిరుపతి నగరవాసులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారికి గరుడ వాహన సేవ అత్యంత రమణీయంగా జరిగింది. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు టిటిడి విస్తృత సౌకర్యాలు కల్పించి వారు ప్రశాంతంగా గరుడ వాహన సేవను వీక్షించేలా ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో గరుడోత్సవం విజయవంతం కావడంతో టిటిడి నిఘా భద్రతా సిబ్బందిని శుక్రవారం ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. తిరుమలలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిబ్బందితో సమావేశమైన ఆయన ఇది సమిష్టి విజయమని పేర్కొన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చక్ర స్నానం సంబంధించి విస్తృతంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చర్చించడం జరిగింది. ప్రధానంగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ చిన్నపిల్లల్ని చక్రస్నానం సమయంలో దగ్గరగా తీసుకెళ్లే సమయంలో చాలా జాగ్రత్తలు వహించండి, వాళ్ళ చేతులు వదలద్దని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చక్రస్నానంలోని ADFO ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున ఒక బోటు, గజయితగాళ్ళు, NDRF టీం అన్ని కూడా పెట్టబోతున్నాం. ఎక్కడా ఎటువంటి సంఘటనలు జరగకుండా సారకట్ల బ్రహ్మోత్సవాలు ఒక మంచి వాతావరణంలో ముగియడం కోసం అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. దేవదేవుడి వార్షికోత్సవ శోభతో తెలుగు రాష్ట్రాల్లోని పలు వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిస్తున్నాయి. ఆ ఉత్సవాల విశేషాలు మీకోసం. కేంద్ర పాలిత ప్రాంతం యానాంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తిని పలు రకాల డ్రై ఫ్రూట్స్ తో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లు సర్వాలంకార శోభితంగా అశ్వవాహనంపై కొలువుదీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు.
ఇటు హైదరాబాద్ వనస్థలీపురంలోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి సహస్ర ఘటాభిషేకం నయన మనోహరంగా జరిగింది. ముందుగా ఆలయ ఆవరణలో సహస్ర కలశాలకు ప్రత్యేక అర్చనలు నిర్వహించి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం స్వామివారి దివ్య మంగళమూర్తికి వేదోక్తంగా అభిషేక సేవ పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు నగరంలోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడు వేంచేసి భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. భాగ్యనగరం చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షికోత్సవాల వేడుకతో ఉత్సవ కాంతులినుతోంది. ఇందులో భాగంగా స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ రమణీయంగా జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల క్షేత్రం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సంబరంతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. నవనవోన్మేషంగా సాగుతున్న మలయప్ప స్వామివారి వాహన సేవలు భక్తులను తన్మయత్వంలో ఓలలాడిస్తున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శన శ్రీవారి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ విశేషాలు మీకోసం. తిరుమల శ్రీవారికి జరిగే అతిపెద్ద సంబరం బ్రహ్మోత్సవం. ఇలా వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో నవ నవోన్మేషంగా సాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తకోటికి ధన్యత ప్రసాదిస్తున్నాయి. ఆధ్యాత్మిక ఆనంద భరితంగా అత్యద్భుతంగా సాగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులకు ఇటు భక్తి తన్మయత్వంతో పాటు అటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. తిరుమలలోని పాప వినాశనం వెళ్లే మార్గంలోని కళ్యాణ వేదిక బ్రహ్మోత్సవ మహాప్రదర్శనకు వేదికగా నిలిచి భక్తులను ఆద్యంతం ముగ్ధులను చేస్తోంది. అపురూపమైన పురాతన తిరుమల క్షేత్ర చిత్ర సంపదతో పాటు కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శన సూపర్లను అబ్బురపరుస్తోంది. టిటిడి ప్రజా సంబంధాల విభాగం, ఎస్వి మ్యూజియం, అటవీ శాఖ, ఉద్యానవన శాఖ, ఆయుర్వేద విభాగం, వేద విశ్వవిద్యాలయం, శిల్ప కళాశాల, ప్రచురణల విభాగం, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, ఇంజనీరింగ్ శాఖ, రవాణా విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు రకాల ప్రదర్శనలు అత్యద్భుతంగా కొలువుదీరాయి. మహాప్రదర్శన ప్రాంగణ ప్రారంభంలోనే రూపొందించిన ఉగ్ర నరసింహస్వామి సైకత శిల్పం మహిమాన్వితంగా గోచరిస్తుంది. పలు రకాల వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన పుష్ప ప్రదర్శన పరిమళభరితంగా అలరిస్తోంది. ప్రత్యేకంగా కొలువుదీరిన శ్రీనివాసుడు, గరుత్మంతుడు, దేవతామూర్తుల శిల్పాలు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్థానాన్ని వేనోళ్ల చాటిన అలనాటి చిత్రాలు, శేషాచల సానువుల్లోని ప్రత్యేకమైన జీవజాల నిక్షిప్తాలు, ఔషధ గుణాల మొక్కలు, ఇలా ఎన్నో వింతలు విశేషాలు శ్రీనివాసుడి దివ్య లీలా వైభవాన్ని ఆవిష్కరిస్తున్నాయి.
తిరుమల క్షేత్రం నాడు నేడు చిత్ర ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో పలు దేవతామూర్తుల శిల్పాల ప్రదర్శన, అటవీ శాఖ ఆధ్వర్యంలో పలు రకాల పక్షులు జంతువుల చిత్ర ప్రదర్శన, బియ్యపు గింజలపై సూక్ష్మ చిత్ర ప్రదర్శన, పౌరాణిక ఘట్టాలకు సంబంధించి బ్రహ్మ మహేశ్వరుని సాక్షిగా వివాహం కోసం కుబేరుని దగ్గర అప్పు తీసుకుంటున్న శ్రీనివాసుడు, శ్రీవారి నమూనా ఆలయంలో ఏర్పాటు చేసిన శ్రీవారి ముందు కీర్తనలు ఆలపిస్తున్న అన్నమయ్య, అయోధ్య రాజదర్బార్లో శ్రీరామ కౌశల్య సుమిత్ర కైకేయల ముందు రామాయణ గాథల్ని ఆలపిస్తున్న లవకుశులు, బాణాలతో నిర్మించిన వారధిని కూల్చడం ద్వారా అర్జునుడికి గర్వభంగం గావించిన హనుమంతుడి ముందర వారధిని మోస్తూ అర్జునుడి గౌరవాన్ని కాపాడుతున్న శ్రీకృష్ణుడు, మధుకైటబులనే రాక్షసులను సంహరించి వేదాలను బ్రహ్మదేవుడికి హయగ్రీవుని రూపంలో సమర్పిస్తున్న శ్రీ మహావిష్ణువు, లక్క గృహం దహనం నుంచి రక్షింపబడి అడవిలో విశ్రమిస్తున్న పాండవులను హిడింబాసురుడు అనే రాక్షసుడు నుంచి కాపాడుతున్న భీమసేనుడు, లంకకు వారధిని నిర్మిస్తున్న శ్రీరామ లక్ష్మణ సమేత ఆంజనేయ జాంబవంతుడు, పద్మవ్యూహంలో తన కుమారుడు అభిమన్యుని మరణానికి కారణమైన సైంధవుడి శిరస్సును అతడి తండ్రి ఒడిపై శ్రీకృష్ణుని సహాయంతో పడవేస్తున్న అర్జునుడు, సైంధవుడి తల నేలపై పడవేయడం వల్ల ఏడు ముక్కలైన సైంధవుడి తండ్రి శిరస్సు, చాణూర ముష్టుకులను మల్లయుద్ధంలో వధిస్తున్న బలరామకృష్ణులు, ఇలా ఒకటా రెండా అపురూపమైన కళాఖండాలెన్నో భక్తుల మదిని ఓలలాడిస్తున్నాయి. వాహన సేవల్లో స్వామివారి దర్శనంతో పునీతులవుతున్న భక్తకోటికి కళ్యాణోత్సవ వేదికలో ఏర్పాటు చేసిన ఈ బ్రహ్మోత్సవ మహాప్రదర్శన ఆనందోత్సాహాలను అందిస్తోంది. మనసారా ఈ బ్రహ్మోత్సవ ప్రదర్శనను ఆస్వాదించి తమ హృదయాంతరాళాల్లో పదిలపరుచుకున్న భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. అక్కడేమో బ్రహ్మోత్సవం జరుగుతా అంటే ఇక్కడ ఆనందోత్సవం జరుగుతుంది. భక్తులకి చాలా బాగుంది, మేము చాలా సాటిస్ఫై అయ్యాము. నా పేరు మునిశంకర్ అండి, మా తిరుపతి. మేము ప్రతి గరుడ సేవకి బ్రహ్మోత్సవాలకి వస్తుంటాము. ఈసారి కూడా మామూలులాగే వచ్చాము. చాలా బాగుంది డెకరేషన్ అంతా. ఎగ్జిబిషన్ లో ఫ్లవర్ షో చాలా బాగుందండి. ఫ్లవర్ షో, ఫ్రూట్ షో చాలా బాగున్నాయి. లోపల సెట్టింగ్స్ అన్ని చాలా బాగున్నాయండి. మరి వాళ్ళ బ్రహ్మోత్సవాలు తిరుపతిలో అందరంగ వైభవంగా మేము రావడం ఇదే మొదటిసారి బ్రహ్మోత్సవాలకు. కానీ ఇక్కడ ఈ సెట్టింగ్ ఎంత చూస్తే అసలు నిజంగా కూడా వైకుంఠం అనేది ఇక్కడ తిరుపతిలోనే ఉందని సర్వీస్ కూడా ఏడు పనులు వాడు వెంకటరం మొక్కుకుంటూ, ఇంత వైభవంగా కలియుగ అవతార పురుషుడైన శ్రీనివాసులు ఇలా ఆయురారోగ్యాన్ని ప్రజలందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు రత్నం అండి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకిమేడి వచ్చామండి మేము. ఇక్కడ డెకరేషను, ఏనుగు బొమ్మలది డెకరేషను, కృష్ణుడి పూల తోటలు, పళ్ళు చాలా బాగున్నాయండి. సుశీలతో చూడాలనిపిస్తున్నాయి. అందుకే డెకరేషను, ఏనుగుది, లక్ష్మీదేవి అలంకారం చాలా బాగున్నాయండి. ఏ పక్క శుద్ధమైన కలకూడటమే ఉందండి, చాలా అందంగా ఉందండి. చిత్తూరు నుంచి వచ్చామండి. ఎవరి వస్తుంటాం బ్రహ్మోత్సవాలకు. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి పల పుష్ప ప్రదర్శన చాలా బాగుంది. ముఖ్యంగా ఆపిల్ పళ్ళతో, తర్వాత రకరకాల పళ్ళతో చేయడం ఈ హైలైట్గా ఉంది. ఈసారి పోయినసారి అది లేదనమాట. ఈసారి మిగతా అన్ని మామూలుగా ఉంది. కాకపోతే ఎవరి ఇయర్ కూడా కొత్త ధనాన్ని కల్పిస్తూ ఒక్కోసారి ఒక్కొక్క విధంగా మారుస్తూ ఉన్నారు. చాలా బాగుంది. ఈ ముఖ్యంగా టీటీడీ దేవస్థానాలు కానివ్వండి, గార్డెన్ వాళ్ళని కానీ ప్రతి విభాగం కూడా చక్కగా పనిచేస్తూ ఉంది. డిసిప్లిన్ కానివ్వండి, తర్వాత శుచి శుభ్రతలో కానివ్వండి, చక్కగా చాలా బాగా అరేంజ్ చేశారు. అందరికీ ఆహ్లాదకరంగా దివ్యంగా వైకుంఠం ఎక్కడో లేదు ఇక్కడే ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. కాబట్టి నిజంగా చాలా అందరికీ ధన్యవాదాలు. విజయదశమి పర్వదినాన్ని ఆబాల గోపాలం ఎంతో వేడుకగా జరుపుకుంది. ఊరు వాడ దసరా సంబరాలు అంబరాన్నంటాయి. అమ్మలగన్న అమ్మ నవదుర్గాదేవిని భక్తులు మనసారా సేవించి మొక్కులు తీర్చుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కన్నుల పండుగగా సాగిన నవరాత్రి ఉత్సవ శోభ మీకోసం. దక్షిణ కాశీగా విలసిల్లుతున్న శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి మహిషాసుర మర్దిని అలంకారంలో కొలువుదీరి భక్తుల పూజలందుకున్నారు.
అమ్మవారి ఆలయ ప్రాకారోత్సవం ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. సూళ్లూరుపేట శ్రీ చెంగాల పరమేశ్వరి దేవి రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులను కటాక్షించారు. దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దేదీప్యమానంగా తీర్చిదిద్దిన పుష్ప వేదికపై అమ్మవారు రాజసం ముట్టిపడుతుండగా ఆశ్రిత కల్పవల్లిగా మహిషాసుర మర్దినిగా రాజరాజేశ్వరి దేవిగా నిలవై కర్పూర హారతులు అందుకున్నారు. విశాఖ మహానగరంలోని శ్రీ కన్యగా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారిని ధనలక్ష్మీదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇటు కొత్తపాలెం శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో సామూహిక కుంకుమార్చన భక్తిరస భరితంగా సాగింది. ముత్తైదువులు మంగళప్రదాయని కుంకుమ పూజల్లో పాల్గొని తరించారు. చిత్తూరు జిల్లా సముదాయంలో వేంచేసిన శ్రీ అవనాక్షమ్మ ఆలయంలో దసరా పూజలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అమ్మవారు మహాకాళిగా ఊంజల్ సేవలో కొలువుదీరి భక్తులను కరుణించారు. ప్రకాశం జిల్లాలోని సుప్రసిద్ద శక్తిపీఠం శ్రీ జ్వాలాముఖిదేవి ఆలయంలో అమ్మవారు దేదీప్యమాన అలంకారంలో కొలువుదీరి భక్తులను ముగ్ధులను చేశారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో చండీయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని మహిషాసుర మర్దినిగా కొలువు తీర్చి కుంకుమార్చనలు చండీయాగం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో లలితాదేవి ఉమా భవానీదేవిలకు శ్రీ మహానివేదన కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. అమ్మవార్లను పలు రకాల పట్టు చీరలు లక్ష గాజులతో సుమనోహరంగా కొలువుదీర్చి మధుర పదార్థాలను నివేదించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వాసుల ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో భక్తుల పూజలు అందుకున్నారు. అలాగే ఇటు నరసాపురంలోని శ్రీ ఆదికేశవ ఎంబేర్ మన్నార్ స్వామి ఆలయంలో దేవీ నవరాత్రులను పురస్కరించుకుని శ్రీ యతినాథవల్లి తాయార్ లక్ష్మీదేవి అమ్మవారికి స్నపన తిరుమంజనం కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో దసరా పండుగను పురస్కరించుకుని శివపార్వతుల కళ్యాణాన్ని సంప్రదాయ రీతిలో నిర్వహించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణను అమ్మవారి గర్భాలయాన్ని నోట్ల కట్టలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీచక్ర నవావరణ అర్చన సామూహిక కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. ఇటు పాతపట్నం శ్రీ నీలమణి దుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా దసరా సంబరాలు కోలాహలంగా జరిగాయి. వివిధ అలంకారాలలో కొలువుదీరిన అమ్మలగన్న అమ్మను భక్తులు మనసారా సేవించి మంగళాశీస్సులు అందుకున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాలు వారికి ఎంతో ఉపయుక్తంగా సేవలు అందిస్తున్నాయి. తిరుమలలోని అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాలతో పాటు తిరుమలలో మొత్తం 17 ప్రాంతాల్లో ఈ ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి వైభవాన్ని దశ దిశలా ద్విగుణీకృతం చేసే ఈ ఉత్సవాలు వీక్షించడానికి భక్తులు తండోపతండాలుగా తిరుమలకు తరలివస్తున్నారు. స్వామివారిని వాహన సేవల్లో దర్శించుకుని పునీతులవుతున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని అంశాల్లోనూ భక్తులకు ప్రాధాన్యతనిస్తూ సదా మానవ సేవే మాధవ సేవగా తరిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. ఎలాంటి అస్వస్థతకు గురైనా అందుబాటులో ఉన్న ఈ వైద్య శిబిరాల్లో భక్తులు చికిత్స చేసుకునే సదుపాయాన్ని టీటీడీ ఉత్సవాల్లో భక్తులకు కల్పించింది. అశ్విని వైద్యశాలతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2 ఏటీసీ, అలిపిరి నడక మార్గంలోని 1500 మెట్టు వద్ద గాలిగోపురం, భాష్యకారుల సన్నిధి, ఎంప్లాయీస్ డిస్పెన్సరీ, శ్రీవారి ఆలయం లోపల, కళ్యాణకట్ట, పిఏసీ 1-2, రాంబగీచా బస్టాండ్, కాలిబాట మార్గంలోని 7వ మైలు, పాప వినాశనం, తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవన సముదాయం, శ్రీవారిమెట్టు, అలిపిరి మార్గాల్లో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాల్లో ఇప్పటిదాకా దాదాపు 50,000 మందికి పైగా భక్తులు
వైద్య చికిత్సలు పొందారు. బీపీ, షుగర్, వైరల్ ఫీవర్, జలుబు, దగ్గు తదితర వ్యాధుల బారిన పడిన భక్తులు ఈ ప్రథమ చికిత్సా కేంద్రాల్లో వైద్య చికిత్సలు చేసుకుని ఉపశమనం పొందారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 45,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 30 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 5 నుంచి 7 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.